Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. सभी को ओम। उपस्थित मित्रों, हमारे योग साधक भाई बहनों, आज अंतर्राष्ट्रीय योग दिवस इंटरनेशनल योगा डे, भारत सरकार ने जो थीम दिया है, घर में रहो योग करो, स्टे एट होम डू योगा एट होम एट विथ फैमिली, है ना। सो आज हम लोगों ने यहाँ पे जो भी हमारे भाई बंधु जुड़े और जो लोग ऑनलाइन जुड़ के कर रहे हैं, इन सभी को हृदय से धन्यवाद है। 108 सूर्य नमस्कार, उसके पहले थोड़े आसन प्राणायाम और अब हम लोग थोड़ी देर में करेंगे एरोबिक योग। सो करो योग, रहो निरोग, ऐसा जो परम पूज्य स्वामी जी ने हमको मंत्र दिया है, इस मंत्र के तहत ही हम सबको शतायु होने की कामना करते हैं। सब लोग योग करें, स्वस्थ रहें, ये कोरोना से थोड़ा सा बच के रहें, दूरी मेंटेन करें, इतना ही है बस, बाकी कोई डरने की कोई बात नहीं है, ऊपर वाला अपने साथ है, फिर डरने की क्या बात है। ओम ओम ओम। ఓం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా భవానగర్లో ఉన్న యోగా సెంటర్లో 108 సూర్య నమస్కారాలు గురువుగారి పర్యవేక్షణలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. యోగా చేస్తున్న అందరికి కూడా ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యాక్చువల్గా నేను యోగా సెంటర్కి లాస్ట్ ఇయర్ గురు ప్రోజోత్సవం రోజు నాడు నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేస్తే, ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు డైలీ 1 కిలోమీటర్ నడిస్తే చాలా ఎక్కువ నడక నడిచేవాడిని. అలాంటిది యోగా సాధన వల్ల నాకు 96 కేజీస్ ఉన్నవాడిని ఈరోజు 87 కేజీస్కి రీచ్ అయ్యాను. తర్వాత యాక్టివ్నెస్ కూడా చాలా పెరిగింది. ఇదంతా కేవలం యోగా వల్లే సాధించాననేది నా పూర్తి విశ్వాసం. ఇది మిగతా వాళ్ళు కూడా ఎవరైతే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు యోగా సాధన ద్వారా దేనైనా సాధించవచ్చని ఒక ప్రగాఢ విశ్వాసం నాలో కలిగింది. ఇది అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారని నేను మరీ కోరుకుంటున్నా. ఓం. అందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇక్కడ 108 సూర్య నమస్కారాలు చేసాము గురువుగారి ఆధ్వర్యంలో. సో ఇది మనం చేయగలుగుతున్నామంటే మనం డైలీ ప్రాక్టీస్ చేయబట్టి చేస్తున్నాము. సో మనమందరూ డైలీ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. యోగా చేయటం మూలాన మీకు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఈరోజు జూన్ 21 అనగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈరోజు అందరూ యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా అందరూ ఉండగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేసి మంచి ఆరోగ్యవంతులు కాగలరు. ఈ కరోనాను కూడా నివారించవచ్చు. మంచి ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు. ఓం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నేను సుమారు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. యోగా చేసిన వల్ల నేనైతే ఆరోగ్యంగా బాగా బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటున్నాను. అందరికీ యోగా దిన శుభాకాంక్షలు అండి. ఈరోజు 108 సూర్య నమస్కారాలు చేశాము. నేను 5 ఇయర్స్ నుంచి ఇక్కడ యోగా చేస్తున్నాను. నేను 89 కేజీస్ ఉండేదాన్ని 80 కేజీస్కి వచ్చాను. అలాగే షుగరు కంట్రోల్లో ఉంది. థ్యాంక్స్ అండి గురువుగారికి, చాలా థ్యాంక్స్. ఓం అండి అందరికీ. ఈరోజు మనం 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు. నేను 2013 నుంచి కంటిన్యూస్గా యోగా చేస్తున్నానండి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం లేదనుకోండి అన్నీ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం ఉంటే కనుక ఏవి లేకపోయినా అన్నీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుత కోవిడ్ అందరినీ చాలా భయపెడుతుంది. యోగా చేసిన వాళ్ళు, ఈ ప్రాణాయామం చేసేవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మీ లంగ్స్ కెపాసిటీ పెంచుకుని దాన్ని మీ దగ్గరికి రాకుండా పారదోలొచ్చు. సో అందరి మీరు చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో చేయించండి. ఆరోగ్యంగా ఉండండి. మీకు మరొకసారి అందరికీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం.